ఎలా పాడు చేసుకుంటున్నారండి, ఎలా జీవితాన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయంటే, తాగుడుకు అలవాటు అయ్యేవాడు, అనేక చెడు వ్యసనాలకు అలవాటు అయ్యేవారు. అక్కడ కూడా దేవుని మాటకు వినకుండా, దేవుని మాటకు లోబడకుండా బ్రతిక కుటుంబాల్ని, బ్రతిక ప్రజల్ని దేవుడు ఏమనుకున్నాడు అంటున్నాడంటే, బ్రతుకులను చెడుపుకున్నారని చెప్తున్నాడు. దేవుని మాటకు విలువైన కుటుంబాలు, దేవుని మాటకు లోబడని గ్రామం, వాళ్ళ బ్రతుకులు చెడిపోయాట. చెడిపోయాయంటే దేవుని పట్టించుకోకుండా, ఒక మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడరు, ఒక కూటానికి వెళ్ళడానికి ఇష్టపడరు, ఒక ప్రార్థన చేయడానికి వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటి వారి బ్రతుకులను దేవుడు చూసి, నువ్వు ఇదే బ్రతుకు అనుకుంటున్నావు, ఈ బ్రతుకు చెడిపోయింది, నీ బ్రతుకు అది కాదు, అలా బ్రతకమని దేవుడు కోరుకోలేదు.